రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో తహసీల్దార్ బాలచందర్కు భారతీయ జనతా యువ మోర్చా నేతలు ఒక వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు 9 నెలల జీతపత్రాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ ఉమేష్ కుమార్ గుప్తా, రామచంద్రయ్య, మాకం సురేందర్, కురుమూర్తి అంజయ్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో నిరుద్యోగులకు ఏదైతే కరోనా సమయంలో వారికి నిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేదు కాబట్టి మరి అలాగే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అవి కూడా ఇవ్వలేదు. దాన్ని ఉద్దేశించి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మరియు ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరియు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్లకు ఇంతవరకు 9 నెలలుగా వస్తుంది జీతాలు ఇవ్వట్లేదు. ఆ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తాను, ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది ఇలాంటి నోటిఫికేషన్ వేయట్లేదు, అది కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే చెల్లించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా యువమోర్చ మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి గత 2వసారి అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అన్నాడు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా కల్పించలేదు. అదేవిధంగా కరోనా కాలంగా 9 నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్ కూడా వాళ్లకు జీతభత్యాలు కూడా కల్పించాలని విజయకర్ డిమాండ్ చేస్తున్నాం.